హాయ్ వివర్స్ వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్ ఇప్పుడు మూర్తి మొత్తం అనే పాఠంలో భాగంగా సర్దుబాటు మరియు ప్రవర్తన సమస్యలు రక్షక తంత్రాలు మానసిక ఆరోగ్యానికి సంబంధించి గత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఏపీ టిట్ పేపర్స్లో అడిగిన ప్రశ్నల గురించి ఇక్కడ ఒక్కసారిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీటి వల్ల ఈ బిట్స్ మనకి ప్రాక్టీస్ బిట్స్గా ఉపయోగపడతాయి అలాగే బిట్టు ఏ విధంగా అడుగుతున్నాడో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించాలి మస్ట్ మొట్టమొదటి బిట్టుగా తీసుకుంటే దమనం చేయబడిన అచేతంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్ ఏమిటి అని అడిగాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఎందుకు ప్రతిపాదించాడంటే మన కోరికలు భావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం అచేతన ప్రవర్తన ప్రతిపాదించాడు ఆ అచేతన భావాలను బయటకు తీసుకురావడం కోసం ఆయన మూడు టెక్నిక్లు ప్రవేశపెట్టాడు అవి ఏమిటంటే స్వేచ్ఛ సంసర్గము స్వప్న విశ్లేషణము సమ్మోహనము ఇక్కడ కానిది ఏమిటి అని అడిగాడు ఇక్కడ కానిది ఏమిటంటే సమగ్రాకృతి కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనలేకపోవడము అనేటువంటిది ఏ రక్షతంత్రం అని అడిగాడు ఆ రక్షతంత్రాలు మొత్తం గురించి తెలుసుకోవాలి ప్రతి గమనము అంటే అర్థం ఏంటంటే పూర్వస్థితికి పోవడము తధాత్మీకరణము అంటే అర్థం ఏంటంటే ఇతరులు సాధించిన తాను సాధించినట్టు అనుభూతి పొందడము ప్రక్షేపణం అంటే ఇతరుల మీద నిందవేయడము ఇక్కడ ఉపసంహరణ అనేటువంటి సరైన సమాధానము నాలుగు సరైన సమాధానం ఎందుకంటే అక్కడ తప్పించుకుంటున్నాడు అంటే వ్యాసరచన పార్టీలో పాల్గొనలు ఉంది కానీ సరిగా రాయలేని బహుమతి రాదని చెప్పి అక్కడ తప్పించుకోవడాన్ని ఏమంటారే అంటే ఉపసంహరణ అని అంటారు ఓకే నెక్స్ట్ ఇక్కడ సంఘర్షణ గురించి అడిగాడు ప్రమీల అనే ఒక అమ్మాయి ఒక రెసిడెన్షియల్ కళాశాల సీట్ వచ్చింది ఆ కళాశాలన్నా ఆమెకి ఇష్టమే కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు ఇష్టం లేదు అని చెప్పి అడిగాడు సంఘర్షణ రకాల గురించి చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే కట్టు లేవిను ఆయన నాలుగు రకాలుగా చెప్పాడు ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ది ఉపగమ ది పరిహార నాలుగు రకాలు చెప్పాడు ఇక మనం సరైన సమాధానంగా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒకటి ఇష్టం ఉంటుంది ఒకటి ఇష్టం లేదు ఒకటి ఇష్టం ఉండి ఒకటి ఇష్టం లేకపోతే దాన్ని ఏమంటారంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటాడు దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణము అని చెప్పి అడిగాడు అంటే ఇక్కడ అనారోగ్యానికి కారణమైన విషయాన్ని తీసుకోవాలన్నమాట పాజిటివ్ ఉన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవే మై మైనస్గా ఉన్నాయని కూడా అనారోగ్యానికి సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం అంటే అది మానసిక ఆరోగ్యానికి సంబంధించింది నమ్యత కల పరీక్షా విధానం అది కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించింది విద్యార్థుల్లో ఆరోగ్యకర అలవాట్లు పెంపొందించడం కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించింది అయితే ఇక్కడ మానసిక అనారోగ్యానికి కారణమైన అంశం ఏమిటంటే శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు ఇవ్వడం అనేటువంటిది మానసిక అనారోగ్యానికి సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ గ్రంథికి సంబంధించిన బిట్టు అడిగాడు ఈ గ్రంథి యొక్క శ్రావకం రక్తంలోనే కాల్షియం స్థాయిని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది అని అడిగాడు ఖచ్చితంగా గ్రంథుల నుంచి కూడా బిట్టు అడుగుతున్నా అనే విషయాన్ని గమనించాలి ఇక్కడ కాల్షియం స్థాయిని నియంత్రించే గ్రంథి ఏమిటంటే పార్శ్వ అవటు అవటగ్రంథి అనేటువంటిది ఇక్కడ ఇక్కడ నియంత్రిస్తూ ఉంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి పార్శ్వ అవటు అవటగ్రంథి అని మాత్రం గమనించాలి ఇక్కడ మూడైనటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక అబ్బాయికి కారు కొనుక్కోవాలనుంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతూ ఉన్నాడు ఇందా చెప్పుకున్నట్టే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ దీని సరైన సమాధానము ఉపగమ పరిహార సంఘర్షణ సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ అభిషేక్ అనే వ్యక్తి గది ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయుడిపై కోపం వచ్చింది కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్ముడుపై చూపించాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఒకరి మీద కోపం మరొకరి మీద చూపిస్తే ఆ రక్షతంత్రాన్ని ఏమంటారంటే విస్థాపనము అంటారు కాబట్టి దీనికి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం దమనము అంటే కావాలని మరిచిపోవడం అనే విషయాన్ని గమనించాలి తదాత్మీకరణం అంటే ఇతరులు సాధించిందని తాను సాధించినట్టు ప్రతిగమనం అంటే పూర్వ చిన్న పిల్లల ప్రవర్తించాలని ప్రతి ఓకేనా నెక్స్ట్ ఎనిమిదో పిట్టిగా తీసుకుంటే రాడ్కే అనే శాస్త్రవేత్త ప్రకారము పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పాడు ఓకేనా గృహ వాతావరణం గల పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందంటే మంచి సర్దుబాటు స్వావలంబన కలిగి ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ రోసా సిరామరకల పరీక్షల్లో చిత్రపటాల సంఖ్య ఎన్ని అడిగాడు రోసా స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన మరో విజ్ఞాన శాస్త్రవేత్త ఆయన సిరామరకల పరీక్షల గురించి ప్రతిపాదించాడు దీంట్లో మొత్తం చిత్రపటాల సంఖ్య ఎన్ని అంటే పది చిత్రపటాలు ఉంటాయి కాబట్టి దీనికి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ క్రింది వాణిలో అధిక ఒత్తిడి లక్షణం ఏమిటి అన్నాడు ఒత్తిడి అంటే నెగిటివ్గా ఉండే అంశమే మనకు ఒత్తిడి కింద జనరల్కి వచ్చినది మనం గమనించవచ్చు అనమాట సరైన నిద్ర అనేటువంటిది పాజిటివ్ చక్కని స్మృతి అనేటువంటి పాజిటివ్ బాధితగా తీసుకోవడం పాజిటివ్ ఇక్కడ ఏకాగ్రత లేకపోవడము అనేటువంటిది నెగిటివ్ ఏకాగ్రత ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు అధిక ఒత్తిడి గురవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ విషమయోజనానికి కారణం కానిది అన్నాడు అంటే పాజిటివ్ వచ్చేది ఇక్కడ మనకు కారణం కానిదిగా చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా పాఠ్య ప్రణాళిక భారం అనేటువంటిది కారణమైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మానసిక అలజీడి అనేటువంటిది కారణమైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబ కలహాలు కూడా మా యోజన కారణంగా చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం అనేటువంటి యోజన కారణం కాదు ఇది సర్దుబాటుకి సంబంధించిగా చెప్పుకోవచ్చు అనమాట కానీ కాబట్టి దీని సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ దీన్ని ప్రధాన గందిగా వ్యవహరిస్తానన్నారు దే ఏ అన్ని గ్రంథుల కల్లా అత్యంత ప్రధానమైన గ్రంథి ఏమిటంటే పీయూష గ్రంథి దాన్ని పిట్యూటరీ గ్రంథి అంటారు దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు కాబట్టి దీనికి సరైన సమాధానము రెండు అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది అంటే ఇక రెండు ప్లస్ రే ఇంటే స్కూల్కి పోవాలని ఉంది అలాగే ఆడుకోవాలని ఉంది దీనికి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం ఉపగమ ఉపగమ సంఘర్షణ అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానం చెప్పలేక చిన్నపిల్లవాళ్ళలాగా ఏడవడం ప్రారంభించాడు ఇది ఏ రక్షతంత్రం అని అడిగాడు పూర్వస్థితికి పోవడం చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ఏ రక్షతంత్రం అంటారా అంటే ప్రతి గమనము అంటారు కాబట్టి దీని సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం త తదాత్మీకరణం అంటే ఇతరులు సాధించిన తాను సాధించినట్టుగా విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపినట్టుగా దమనం అంటే కావాలని మర్చిపోయినట్టుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల ప్రవర్తన ఉపసంహరణ పరాధీనత భయము ఈర్షివ వంటి ప్రవర్తన ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో కనిపిస్తుందని అడిగాడు ఇక్కడ సరైన సమాధానంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి ప్రవర్తన మొత్తం కనపరిచేది ఎక్కడ అంటే అతి సంరక్షణ అతి గారావం గల గృహ వాతావరణంలో ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమిటంటే నాలుగు దీనికి సంబంధించి రాడ్కే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వీటి గురించి ప్రస్తావించాలనే విషయాన్ని కూడా గమనించాలి నెక్స్ట్ వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేటువంటిది ఏ తంత్రం అని చెప్పి అడిగాడు ఇతరుల మీద నింద వేస్తున్నాడంటే దాన్ని అర్థం ఏమిటంటే ప్రక్షేపణము కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమిటంటే మూడు అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ప్రతి గమనం అంటే చిల్లపిల్లలాగా ప్రవర్తించడము స్వర్యకల్పన అంటే గాలిలో మెడలు కట్టడము అంటే పకటి కండము విస్తాపనం అంటే ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపడం అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరువు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితవడంతో ఇక్కడ ఏర్పడే సంఘర్షణ ఏమిటని అడిగాడు ఇక్కడ పాల్గొనాలని ఉంది ఓకేనా అక్కడ ఏమవుతుందంటే బట్టలు పాడవుతున్నాయని కూడా పరిహారంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆకర్షితమైన ఉప ఉపగమ అంటే పాజిటివ్గా వస్తుంది కాబట్టి ఇక్కడ సరైన సమాధానము ఉపగమ పరిహార సంఘర్షణ కాబట్టి దీనికి సరైన సమాధానం ఒకటి అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణము పాజిటివ్ ఏదైతే అది సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు ఓకేనా మంచి మానసిక ఆరోగ్యం అనేటువంటి పాజిటివ్ కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ ఈ క్రింది గ్రంథుల్లో మిశ్రమ గ్రంథి ఏమిటన్నాడు మిశ్రమ గ్రంథి అంటేనే మనకు రావాల్సింది క్లోమము అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట ఇది నాలా రహిత గ్రంథులు ఉంటాయి నాల సహితర గ్రంథులు ఉంటాయి కాబట్టి ఈ క్లోమము అనేటువంటి మిశ్రమ గ్రంథి కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగే ఉపాధ్యాయులతో తిట్టు తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ ఏమిటి ఇక్కడనే మన కీబోర్డ్ అయిపోయింది అనమాట రెండూ ఇష్టం లేదు రెండూ ఇష్టం లేకపోతే దాన్ని ఏమంటారంటే పరిహార పరిహార సంఘర్షణ అనడానికి అవకాశం ఉంటుంది దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపణ పరీక్ష ఏది అన్నాడు ఓకేనా జంతు జంతువులు పక్షుల బొమ్మలు ఏడుతున్నారంటే అది చిన్న సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని పిల్లల గ్రాహ్య పరీక్ష అనడానికి అవకాశం ఉంది అది దాన్ని ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎస్ బెలాక్ ఎల్ అనే వాళ్ళు ప్రవేశపెట్టారు దీంట్లో కార్డులు పది ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి ఓకేనా దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ భద్రతా భావాలు స్వావలంబన గల ప్రవర్తన ప్రవర్తన క్రింది గృహ వాతావరణ పిల్లల్లో ఉంటుందని చెప్పి అడిగాడు అది దానికి సరైన సమాధానం ఏంటంటే భద్రత గల భావనలో స్వావలంబన అనేటువంటిది పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు అలాంటి గృహ వాతావరణంలో ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక్కడ సరైన సమాధానం మూడు ఖచ్చితంగా దీని గురించి బిట్టొడుగుతున్నాడు కాబట్టి ఆ రాజకీయ సంబంధించిన గృహ వాతావరణం సంబంధించిన అంశాల గురించి మీరు ఒక్కసారి బాగా చూసుకోవడానికి అవకాశం కల్పించండి ఓకేనా నెక్స్ట్ కానీ తీసుకుంటే ఇరవై మూడో దానికి సంబంధించి ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక పోలేకపోయినప్పటికి కూడా తన కుమారుడు ఎంపిక అయినందుకు తమ కుమారుడు అయినందుకు తానే విజయం సాధించినగా భావించడంలో ఉన్న రక్షతంత్రం ఏంటని అడిగాడు అంటే ఇతరులు సాధించిన తాను సాధించినట్టు అనుభూతి పొందడాన్ని ఏమంటారంటే తదాత్మీకరణము అంటారు తండ్రి సివిల్ సర్వీసెస్ సయేస్ కావాలనుకున్నాడు కానీ తన కుమారుడు సాధించినప్పుడు ఆనందించాడు కాబట్టి ఇక్కడ తదాత్మీకరణ చెందాడు కాబట్టి దీనికి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానము ఉపసంహరణ అంటే తప్పించుకోవడం కింద చెప్పుకోవచ్చు ప్రక్షేపణము అంటే నిందవేయడానికి సంబంధించి చెప్పుకోవచ్చు దమనము అంటే అక్కడ కావాలని మర్చిపోవడానికి సంబంధించిన చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు బ్లాంకు కర్క్ బ్లాంకు బ్యాంకుకు సంబంధించిన క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది అంటే రెండు పోస్టులకు అయింది ఆమెకు రెండు ఇష్టమే ఈ సందర్భంలో ఏర్పడే సంఘర్షణ ఏమిటి అన్నాడు రెండు ఇష్టమైతే ఆ సంఘర్షణ ఏమంటారంటే ఉపాగామ ఉపగమ సంఘర్షణ అంటారు కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ బిట్టుగానే తీసుకుంటే చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాటల్లో అంటే కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్నపిల్లవాళ్లాగే ఏడవడం అనమాట అంటే చెడు అలవాటుగా బానిసిన తన కొడుకును మార్చలేక తానే ఏడుస్తాడనమాట ఇక్కడ ఏ రక్షతంత్రం అంటే ఉపయోగిస్తున్నాడు ఏంటి అక్కడ ప్రతి గమనం అనే రక్షతంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు అంటే చిన్నపిల్లల ప్రవర్తనలాగా ప్రవర్తిస్తే దాన్ని ప్రతి గమనం అంటారు దీని సరైన సమాధానం ఏమిటంటే మూడు అనేటువంటి సరైన సమాధానం తధాత్మీకరణం అంటే ఇతరులు సాధించింది తాను సాధించినట్టుగా భావిస్తాడు దమనము అంటే కావాలని మరిచిపోవడము అంటే నింద వేయడము ఓకేనా నెక్స్ట్ లతకు హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయుడుతో తిట్టు తినాలని లేదు అంటే ఇక్కడ రెండూ ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే పరిహార పరిహార సంఘర్షణ అంటారు కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటిది సరైన సమాధానం నెక్స్ట్ పీటర్ శాండ్ఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో ఒకటి ఏమిటి అని అడిగాడు రక్త వర్గాలు అనేటువంటిది ఒక సరైన అంశంగా లక్షణాంశంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అతని ప్రకారం కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల అతి దీర్ఘ కాగివం ఏర్పడుతుంది దీనికి కారణమైన గ్రంథి ఏమిటి అన్నాడు దీనికి కారణమైన గ్రంథి ఏమిటంటే పీయూష గ్రంథి ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘ కాగితం వస్తుంది తక్కువగా శ్రవిస్తే మాత్రం పొట్టివారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరగుజ్జుతనం అనేటువంటిది కాబట్టి పీయూష గ్రంథి అనేటువంటిది సరైన సమాధానం కాబట్టి నాలుగు సరైనది నెక్స్ట్ రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాల్లో దేన్ని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తి కలిగే సంఘర్షణీయమన్నాడు రెండు సమాన ఆకర్షణీయమాలు అంటే రెండు ఇష్టమైనవి కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఒకటి సరైన సమాధానం నెక్స్ట్ కళ్యాణ ప్రేమలో వైఫల్యం పొందాడు తదుపరి అతను కవిత్వం రాయడంపై తన ఆలోచన లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు ఇక్కడ ఏ రక్షంత్రం ఉపయోగించుకున్నాడంటే ఉదాత్తీకరణమైన రక్షంత్రాన్ని ఉపయోగించుకున్నాడు అంటే లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి అతను ఏం చేస్తాడంటే వేరే రంగం అదే దాన్నే సమాజం ఆమోదించిన రీతిలో ఉపయోగించి సక్సెస్ అవుతాడు దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణం అనడానికి అవకాశం ఉంటుందన్నమాట దమనము అంటే కావాలని మర్చిపోవడము హేతుకీకరణం అంటే సమర్థించుకోవడము ప్రక్షేపణం అంటే నింద వేసుకోవడం అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనది ఏమిటి అన్నాడు దీనికి సరైన సమాధానం ఏమిటంటే అంతస్రావ గ్రంథులు అనేటువంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి అనేటువంటిది సరైనది నెక్స్ట్ పరీక్షల్లో ఇచ్చిన రెండు ప్రశ్నల్లో విద్యార్థికి రెండింటికి సమాధానం తెలుసు కానీ ఏదో ఒకటి రాయాలా రెండూ ఇష్టమైనవి ఏంటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఉపగమ ఉపగమ సంఘర్షణగా చెప్పుకోవచ్చు అనమాట మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ వ్యక్తి తన ఆహాన్ని వ్యాకులతను అగౌరవము అపరాధ భావం నుంచి రక్షించే ప్రవర్తన నమూనా ఏమిటన్నాడు ఆ ప్రవర్తన నమూనా ఏమిటంటే రక్షకతంత్రాలు అనేటువంటివి అని గుర్తుపెట్టుకోవాలి ఈ రక్షతంత్రం ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరే అంటే మాత్రం సిగ్మన్ ఫ్రాయిడు దీనికి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది కానీ కుటుంబ కట్టుబాటు వల్ల మరొక ఊరికి వెళ్ళి చదవడానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఆ అమ్మాయికి కలిగిన ఆటంకం ఏమిటి అని అడిగాడు ఇక్కడ సరైన సమాధానంగా ఏం చెప్పుకోవచ్చు అంటే సాంఘిక పరిసర సంబంధమైన ఆటంకంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఒక చోట పంపించాలంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దీనికి సరైన సమాధానం నాలుగోనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు ఆ అబ్బాయి యొక్క సమస్య ఏమిటి అన్నాడు ఆ అబ్బాయి యొక్క సమస్య ఏమిటంటే ప్రవర్తన సమస్య కాబట్టి దీనికి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ గణితము విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు అతను ఎంపీఎస్సీ లేదా బైపీఎసీ గ్రూపులు ఎంపిక చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు అతను ఎదుర్కొంటున్న సంఘటన ఏమిటి అని చెప్పి అన్నాడన్నమాట అంటే ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘటన ఏమిటి అంటే ఇక్కడ మొత్తం కూడా ఉపగమ పరిహార సంఘర్షణగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సరైన సమాధానం నాలుగు అనేటువంటిది సారీ ఇక్కడ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఇక్కడ మనం తప్పుగా రాసాము ఉపగమ ఉపగమ సంఘర్షణ నాలుగు అనేటువంటి రెండూ ఇష్టమే అతనికి సైన్స్ ఇష్టమే మ్యాథ్స్ ఇష్టమే కానీ ఒకటే తీసుకోవాలి కాబట్టి అక్కడ ఈ రెండు ఇష్టమైన సబ్జెక్టులు కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ నాలుగు సరైన సమాధానంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్లో మొట్టమొదటి బంతికి అవుట్ అయిన సాగరు కోపంగా తన బ్యాట్ని గట్టిగా పిచ్చి కొట్టడంలో అంటే పిచ్చి కొట్టాడు అతను ఉపయోగించిన రక్షతంత్రం ఏమిటంటే విస్థాపనము దాన్ని మనం అత్త మీద కోపం దొత్త మీద చూపడం అంటారు కాబట్టి ఈ రక్షతంత్రాన్ని ఉపయోగించాడు ప్రక్షేపణం అంటే నింద వేయడము ఉపసంహరణ అంటే తప్పించుకోవడము ప్రతి మనం అంటే చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ఓకేనా నెక్స్ట్ రమ్మికు ఇంటిలో సంస్కృతం తీసుకోవాలని ఇంటర్లో సారీ ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలనేది కానీ తెలియని భాషను అంటే చదవగలనా చదవలేని భయపడుతుంది ఇక్కడ ఏ సంఘర్షణ సంబంధించి ఉపయోగపడుతుందని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఉపగమ పరిహార సంఘర్షణగా రైట్ ఆన్సర్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఒక అబ్బాయి పరుగుపన్నెలో పాల్గొనాలనుకున్నాడు అయితే తన కాలు పెనికింది ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం ఏమిటి అన్నాడు అతను శారీరకంగా దెబ్బతిన్నాడు కాబట్టి అతని యొక్క ఆటంకం శారీరక పరమైంది కాబట్టి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ సక్రమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఏమిటి అన్నాడు అంటే ఇక్కడ లక్షణం కానిది ఏమిటి అన్నాడు పాజిటివ్స్ అన్నీ కాదు మనకు కావాల్సింది మైనస్ ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడ మూర్తి మొత్తం సంధానము అనుగుణత మంచి శారీరక ఆరోగ్యం మొత్తం కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి ఇక్కడ ఉద్వేగ అసమతుల్యత అసమతుల్యత సమతుల్యత వస్తే మాన పాజిటివే అసమతుల్యత అన్నాడు కాబట్టి ఇది సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ ఈ గ్రంథి ఈ ఈ గ్రంథి శ్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాసపరుడిగా ఉంటారు థైరాక్సిన్ థైరాక్సిన్ శ్రావకం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అతను ప్రభావశీలిగా అత్యాసపరుడిగా ఉంటాడు కాబట్టి మూడు అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట టెస్టోస్టిరాని మగవారిలో ఉన్నటువంటి హార్మోను ప్రొజెస్టర్ అనేటువంటి ఆడవారిలో ఉన్నటువంటి హార్మోను ఎడ్రిలిన్ అనేటువంటిది అంటే ఇది ఎక్కువగా కోపం వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండేది అనమాట ఒకనా గమనించాలి నెక్స్ట్ తల్లిదండ్రులపై సమాన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే ఒకరు వేరే ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆమె ఎదుర్కొనే సంఘర్షణ ఏమంటారంటే ఇద్దరు ఇష్టమే అతనికి అప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏమంటారంటే ఉపగామ ఉపగమ సంఘర్షణ అంటారు కాబట్టి దీనికి సరైన సమాధానం ఒకటే సరైన సమాధానం నెక్స్ట్ బోధన సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలో ఉన్న రక్షతంత్రం ఏమిటని అడిగాడు అంటే మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడాన్ని ఏమంటారంటే ప్రేరకం తారుమారు అనడానికి అవకాశం ఉంటుంది దీన్ని ప్రతిచర్య నిర్మితి అనడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రక్షేపణం అంటే నింద వేయడము ఉపసంహరణ అంటే తప్పించుకోవడము పరిహారము అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి వేరే ఒక రంగంలో రాణించడం నెక్స్ట్ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యల్లో వైవిధ్యమే సర్దుబాటు అంటారు ఓకేనా డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేది దీనికి సంబంధించి నిర్వచనం ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని గమనించాలన్నమాట ఓకేనా నాలుగు అనేది సరైన సమాధానం నెక్స్ట్ ఒక వ్యక్తికి రాజకీయ నాయకులు అంటే ఇష్టం లేదు అతను అందరికీ ఆ రాజకీయ నాయకులంటే అంటే ఇష్టం లేదని అనడంలో ఉన్న రక్షతంత్రం ఏంటంటే నింద వేస్తున్నాడు అనే దానికి సంబంధించిగా చెప్పుకోవచ్చు అనమాట అంటే దీనికి సంబంధించి మూడు అనేటువంటి సరైన సమాధానంగా అంటే నా ఇతరుల మీద నిందన ఆపాదిస్తూ ఉన్నాను అనమాట కాబట్టి మూడు సరైన సమాధానం ఓకేనా పరిహారం అంటే అర్థం ఏంటంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో ఇది ఒక రక్షతంత్రమే కాదు సామాజిక పరిపక్వత అనేటువంటిది తదాత్మికనం అంటే ఇతరులు సాధించింది తాను సాధించినట్టుగా అనుభూతి పొందడం నెక్స్ట్ కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్లాలింది కానీ ఇంట్లో తిరతారని భయంగా ఉంది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ గమనించాలి ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట ఉపగమ పరిహార సంఘర్షణ రెండు సరైన సమాధానం నెక్స్ట్ నిబంధన సహిత నిబంధన రహిత ప్రతి చర్యలు దీని ఆధీనంలో జరుగుతాయని చెప్పి అడిగాడు ఖచ్చితంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా స్వయం చోదిత నాడీ వ్యవస్థ సంబంధించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే నలభై ఎనిమిదికి సరైన సమాధానం మూడు అనేటువంటి సరైన సమాధానం నెక్స్ట్ రవికి ఇంటి పని చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయులతో తిట్టు తినాలని లేదు ఓకేనా ఇక్కడ ఏర్పడే సంఘర్షణ ఏమన్నాడు రెండూ ఇష్టం లేదనమాట కాబట్టి రెండూ ఇష్టం లేదు కాబట్టి పరిహార పరిహార సంఘర్షణ సరైన సమాధానంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగు నెక్స్ట్ ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు సంతోషపడుతున్నాడు అంటే ఇక్కడ తాను సాధించిన ఇతర సాధించినందుకు దాన్ని మనం తదాత్మీకరణం అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సమాధానం నాలుగు అనేటువంటి సరైన సమాధానం ఓకేనా ఉదాత్తీకరణం అంటే ఒక నైపుణ్య సాధన విఫలమైన వ్యక్తి అదే నైపుణ్యాన్ని సమాజం ఆమోదించే రీతిలో ఉపయోగించి సక్సెస్ కావడం ప్రక్షేపడం అంటే నింద వేయడం హేకీకరణం అంటే సమర్థించుకోవడం నెక్స్ట్ మృతి మొత్తాన్ని ప్రభాతం చేసే సాంఘిక సాంస్కృతిక కార్యకాలకు సంబంధించని అంశం ఏంటని అడిగాడు సంబంధించని సాంఘిక సాంస్కృతిక అంటే శరీరంలోనే అంతస్రావ గ్రంథులు సంబంధించనిది కొత్తమన్నీ కూడా సంబంధించినవి కాబట్టి నాలుగు సరైన సమాధానం నెక్స్ట్ చైతన్యకు బాస్ని వ్యతిరేకించాలని ఉంది ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయంగా ఉంది అంటే ఒకటి చేయాలనేది ఒకటి చేయకూడదంది ఇక్కడ సరైన సమాధానం ఒకటి ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ ఇంజనీరింగ్లో సీట్ రాని అమ్మాయి ఇంజనీరింగ్లో చేసిన వారికి ఉద్యోగాలు రావటం లేదు దానికన్నా తన తాను చేరిన ఉద్యోగ అంటే ఈ టీటీసీ కోర్సే మంచిదని చెప్పి సమర్థించుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇక్కడ కీవర్డ్ డైరెక్ట్ ఉంది సమర్థించుకోవడం అంటేనే హేత్కీకరణం కాబట్టి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం పరిహారం అంటే ఒక రంగంలో రాణించడానికి వ్యక్తి వేరే ఒక రంగంలో విస్తాపనం అంటే అత్త మీద కోపం దత్తం మీద అంటే ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రక్షేపణం అంటే నింద వేయడం ఓకేనా సరైన సమాధానం రెండు నెక్స్ట్ ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు తగినంత ప్రజ్ఞ లేకపోవడం వలన అనుకున్నది సాధించలేకపోయేవాడు ఆ పిల్లవాడు ఎదుర్కొంటున్న ఆటంకం ఏమిటంటే మానసికమైంది అంటే అతని మనస్సు మొత్తం కూడా మానసికంగా ఏది కూడా అతనికి ఎక్కడం లేదు కాబట్టి అక్కడ మానసికమైందిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం రెండు అనేటువంటి సరైన సమాధానం ఈ విధంగా మనము సైకాలజీ సంబంధించి సర్దుబాటు మరియు ప్రవర్తన సమస్యలు మరియు రక్షక తంత్రాలు మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన టాపిక్స్ గురించి ఏపీ టెట్ రెండు వేల పద్దెనిమిది పేపర్స్లో అడిగిన ప్రశ్నల గురించి మొత్తం కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది వీటన్నిటి కూడా ఒకసారి పరిశీలించండి దానివలన మనం ఏ బిట్టి ఏ విధంగా వస్తుందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం గమనించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ